టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీజ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా మొన్నటి వరకు ఆమె తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేయడం, తన పిల్లలకు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీజ. శ్రీజ ఎటువంటి పోస్టు పెట్టినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చి చిరంజీవి ఫ్రెండ్ కొడుకు అయిన కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో పెళ్లిని కూడా ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది శ్రీజ. గత కొద్ది రోజులుగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకుని విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇప్పటికీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ వార్తలను నిజమని నమ్ముతున్నారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే శ్రీజ సోషల్ మీడియాలో చేసే పోస్టులు చాలా వరకు అర్థం కాని విధంగానే ఉంటాయి. ఇక ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, నా లైఫ్ లో ఉన్న ఒక వ్యక్తికి ధన్యవాదాలు అని ట్వీట్ చేయడంతో ఆమె లైఫ్ లోకి మరొకరు రాబోతున్నారని, మూడో పెళ్లి కూడా సిద్ధమవుతుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో, నా అల్లరికి ప్రశాంతతని ఇస్తావు, నీ వల్లే నేను ఉదయాన్నే లేస్తున్నాను, లైఫ్ లో వచ్చే చీకటికి నువ్వే వెలుగులు నింపుతావు, నా 14 ఏళ్ల వయసులో పరిచయం అయ్యావు, అప్పటి నుండి నాకు తోడుగా ఉంటున్నావు, థ్యాంక్ యూ మై డియర్ కాఫీ అంటూ తనకు కాఫీ 14 ఏళ్ల వయసులో పరిచయమైంది అన్న విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది శ్రీజ. శ్రీజ ఎటువంటి ట్వీట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.